ప్రభుజీ ఆలోచన విధానం ఎలా ఉంటే బాగుంటుంది? హరే కృష్ణనా సుధీరు, ఆలోచన విధానం విషయంలో మనం ఎలా ఉండాలి అంటే మన వైపు ఆలోచించడమే మనకు తెలిసిన విషయం. సహజంగా ప్రతి జీవి స్వార్థ జీవి కాబట్టి వాడి వైపు ఆలోచిస్తుంటాడు. కానీ వాస్తవానికి రెండో వైపు అంటే అటువైపు ఆలోచించడం కానీ మనం నేర్చుకోగలిగితే ప్రపంచం యొక్క ముఖచిత్రం మారిపోతుంది. మన పెద్దలు ఏం చెప్పారంటే, ఇదం శరీరం పరోపకారార్థం ఇదం శరీరం అన్న. ఈ శరీరం ఇవ్వబడింది దేనికోసం అంటే ఇతరుల హితం చేయడం కోసం. దీన్నే చైతన్య మహాప్రభు చెప్తారు, భారత భూమితో హోయలే మనుష్య జన్మయార జన్మ సార్థకరి కర పరోపకారం. నువ్వు ఉపకారం చేయి, భారతదేశంలో నువ్వు పుట్టినదానికి ప్రధానమైన పని ఏమిటంటే ఇతరులకు ఉపకారం చేయి. ఎలా చేయగలవు? ఫస్ట్ యూ బికమ్ పర్ఫెక్ట్ అండ్ మేక్ అదర్స్ పర్ఫెక్ట్. నువ్వు ఎలా పర్ఫెక్ట్ అవుతావు? నువ్వు భౌతికం చదివితే, నువ్వు భాగవతం చదివితే, నువ్వు వింటే, ఫాలో అయితే నువ్వేం చేయవుగా అసలు. నువ్వు ఎలా హౌ టు ఎర్న్, అదే టాపిక్ తప్ప హౌ టు లెర్న్ లేదుగా. ఫైనల్లీ బాడీ గెట్ బర్న్ బట్ యు నెవర్ లెర్న్. దీన్నే యమధర్మ ధర్మరాజు చెప్తాడు, హాని హాని భూతాన్ని గచ్చంతే మారే యక్ష ప్రశ్నలో చెప్తాడు. ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతినిత్యం ఎంతోమంది చనిపోతున్నారు అనే విషయాన్ని చూస్తున్నా వింటున్నా కూడా నేను ఇక్కడే ఉంటా. హవర్ ఇస్ ఇట్ ఆ ఫైన్ అంటుంటాం. చూస్తున్నాం పేపర్లో ఆడు వెళ్ళిపోయాడు, మన ఫ్లెక్సీ కట్టారు, మనకు తెలిసినోడే మబ్బులు కలిసిపోయాడు, అయినా మనకు గొప్ప వదలదు, నేను ఇక్కడే ఉంటాను అని స్కెచ్ గీస్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, మోసాలు చేస్తూ ఉంటాడు. కొంచెం చిన్న ఆ థాట్ ప్రాసెస్లో తేడా రావాలి. అది రావాలంటే భౌతికత చదవాలి. ఎందుకని? భౌతికత ఏం చెప్తుంది? అనిత్యాని శరీరాన్ని అసుఖం లోకం, ఈ లోకం అసుఖాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇవ్వదు, అశాశ్వతం, అనిత్యం, అసుఖం, ఎటర్నల్ కాదు, పొడి సుఖం ఉండదు. దానికోసం పాకులాడడం తెలివి తక్కువ. అందుకని మాట్లాడేటప్పుడు దానికి ముందు ఆలోచన చేయాలి. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పుడైనా మనం రెడీ అయ్యాం, ఎక్కడికో వెళ్ళాలి సిద్ధం, మీరు రెడీ అయిపోయారు, మీతో పాటు ఇంకెవరో ఉన్నారు, మిమ్మల్ని అడిగారు మీకంటే పెద్దోళ్ళు వాళ్ళు, ఏంటన్నా సుధీర్ రెడీ అని, ఏం చెప్తే బాగుంటుంది సమాధానం? నేను రెడీ సార్, లేకపోతే రెడీ గురూజీ, ఇది చెప్పాలి కదా. మీరు గమనించండి, ఎప్పుడైనా నేను రెడీ ఎప్పుడో మీదే ఆలస్యం. ఇప్పుడు ఆ ఎత్తుపడి ఎందుకు నాకు అర్థం కాదు. వాడి పరిస్థితి నీకు తెలియదు కదా, నిన్నేమడిగాడు? ఆర్ యూ రెడీ అని అడిగాడు. ఎస్ ఐఎమ్ రెడీ అంటే అయిపోద్ది కదా, షార్ట్ చిన్న ముక్కలు అయిపోద్ది కదా. నీ పైచ్యమేనా? నేను రెడీ, నీదే ఆలస్యం, మళ్ళీ వాడిని ఎందుకు ఎత్తుపడు? అలాగే ఇప్పుడు ఒక అతను ఫోన్ చేశాడు, నేను చేయలే, నేను చేయ అతనే చేశాడు, నేను తొందరగా చెప్పినాను నేను లైవ్కి వెళ్ళాలన్నా. నేను కూడా లైవ్కి వెళ్ళాలను. నిన్ను ఫోన్ ఎవరు చేయమన్నా? నేను చేయమన్నా కదా. నీ గురించి నీకు నీ పని ఉంటే ఓకే ఉండుగా, నేను నా ఇబ్బంది నేను చెప్పా, ఓకే సార్ ఐ విల్ ఫినిష్ ఇట్ విత్ ఇన్ 2 మినిట్స్ అని చెప్పడం మానేసి, నాకు కూడా లైవ్ ఉంది, నేను వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్ళు, నిన్ను ఎవరు చేయమన్నా నేను చేయమన్నా కదా. నువ్వు ఫోన్ చేసి నీ గురించి చెప్తే ఎలాగా? సో ఇదంతా ఇలాంటివి చాలా ఉంటాయి. మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వస్తాం, అక్కడ షెడ్యూల్ ఏంటో మనకి తెలియదు. నిన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నా, నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడించాలన్నది మంచి ఉద్దేశం, నో డౌట్, బట్ యూ షుడ్ సీ ద సిచ్యువేషన్, అవునా కదా. నీ ఇంటెన్షన్ గుడ్, బట్ సిచ్యువేషన్ కూడా ఉండాలి. నాకు టైం హంటింగ్ మీ కదా, చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఒక్కటే నేను కోరుకునేది ఏంటంటే, అటువైపు ఆలోచించండి, ఒక్కసారి అటువైపు ఆలోచించండి, ప్రపంచం చాలా బాగుంటుంది. దీని ఇదంతా ఎందుకు చెప్పానని చెప్తే, చిన్నప్పుడు మాకు హిందీలో నాన్టేల్లో కథ వచ్చింది, మీకు కూడా వచ్చిందే ఉంటుంది సార్. శర్మ గారు మీకు కూడా వచ్చి ఉండొచ్చు. ఒక ఆమె ముంగేసని పిల్లవాడి కాపలా పెట్టి నీళ్లు తెవడం పోతుంది బిందెతో, పూర్వం ఇత్తడి బిందెలు కదా, నీళ్లు తెచ్చకపోయింది. ఇవి నీళ్లు తెచ్చేసరికి పిల్లవాడి దగ్గర లేదు, అబ్బో ముంగేస అక్కడ ఉంది గుమ్మం దగ్గర, నోరంతా ఎర్రగా ఉంది. అమ్మో అమ్మో, ఇది నా బిడ్డను చంపేసి ఇక్కడ కాపడా ఉందా,
అన్నా ఇత్తడి మీద డబ్బుల మీద వేసింది చచ్చిపోయి. లోపలికి వచ్చి చూస్తే పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు, పక్కన పాము మొక్క మొక్కలైపోయింది. బోర్ను ఏడుస్తుంది, నాకు గుర్తు లేదు. సో 30 ఏళ్ళు దాటిపోవడం వలన ఒక మంచి కొటేషన్ ఉంటుంది, ఏదన్నా పని చేసేటప్పుడు ఓసారి వేసా అటువైపు ఆలోచించు అని. కన్ఫర్మ్ చేసుకోకుండా మనం నిర్ణయం తీసుకోకూడదు అని అటువైపు ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆలోచిద్దాం, మార్పు తెద్దాం. నన్న థ్యాంక్ యూ అనొచ్చు. భారత్ మాతకి జై.